కామారెడ్డి జిల్లా సదాశివర్నగర్ ఆరోగ్య ప్రాథమిక కేంద్రం వద్ద కరోనా వ్యాక్సిన్ టీకా 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల పైబడిన పిల్లలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని డాక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇద్రోస్ గోరి మాట్లాడుతూ 18 సంవత్సరాల పైబడిన వారిలో ఫస్ట్ డోస్ 99.6% ఇవ్వడం జరిగిందన్నారు. సెకండ్ డోస్ 98% ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్ టీకా ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. మొదటి డోస్ ఈ రోజు నుండి 28 రోజుల తర్వాత రెండోది ఇవ్వగలమని చెప్పడం జరిగిందని ఆయన అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు వ్యాక్సిన్ వేసుకోవడానికి తీసుకొచ్చిన సదాశివనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉపాధ్యాయ బృందానికి డాక్టర్ ఇద్రీస్ గోరి అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇద్రీస్ గోరి, డాక్టర్ అర్జున్, మనజీర్ సిహెచ్ఓ నాగరాజు, సూపర్వైజర్ శ్రీనివాస్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం అందరూ వ్యాక్సినేషన్ అనేది 100% తీసుకోవాలి. ఇది ఏంటంటే ఫస్ట్ వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చింది, ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తున్నది అని మనకు భయం. దీంతో మనం బయటకు రావాలంటే ఒకటి సింపుల్గా మాస్క్ అనేది కంపల్సరీ మాస్క్ పెట్టుకోవడం అనేది కంపల్సరీ పాటించాలి. సెకండ్ డిస్టెన్స్ అనేది కంపల్సరీ పాటించాలి. తర్వాత థర్డ్ ఏంటంటే మాస్ గ్యాదరింగ్స్ అనేది చేయవచ్చు. పెళ్ళిలైనా కానీ ఇప్పుడు నేను మా నగర్ పిఎస్సీలో పరిధిలో ఉన్న వాళ్ళకి కోరేదేనంటే పండుగ పరిధిలో మనం గవర్నమెంట్ ఎట్లా గైడ్ చేస్తున్నారో ఆ గైడ్ లైన్స్ అనేది 100% పాటించాలి. ఎందుకంటే ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతున్నారు. స్ప్రెడ్ అయినప్పుడు దీనికి ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి 100% తీసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మాస్క్ కట్టుకోవాలి, కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి, అందరు పెట్టుకోవాలి. సెకండ్ ఏంటనేది హ్యాండ్ వాష్ అంటున్నాం మనం. ఏంటంటే ఇది అది ముడుతూ ఉంటాము. హ్యాండ్ వాష్ అనేది రెగ్యులర్ ఒక అలవాటు చేసుకోవాలి. స్పాన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ అది ఎక్కడెక్కడ మనం మూవ్ అవుతూ ఉంటామో హ్యాండ్ వాష్ అనేది సింపుల్గా డెటాల్ సబ్ అయినా కానీ ఏ సబ్ అయినా హ్యాండ్ వాష్ అనేది రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకోవాలి. మాస్క్, హ్యాండ్ వాష్, ఇంకా ఎక్కడ కూర్చున్నైనా ఏదైనా చేసినైనా దూరం పాటించాలి. మినిమం 2 మీటర్ల దూరం అంటారు, 6 ఫీట్స్ డిస్టెన్స్ అనేది పాటించాలి. థర్డ్ అనేది మాస్క్ గ్యాదరింగ్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు పరిస్థితి బాగలేదు మనం చూస్తున్నాం. సెకండ్ వేవ్ అన్నాము, సెకండ్ వేవ్ వస్తుందన్నాము. మనం మార్చ్, ఏప్రిల్, మేలో బాగా హై రేంజ్లో సెకండ్ వేవ్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు కూడా ఒకటి అది ఉన్నది, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వస్తుంది. దానికోసం ప్రిపరేషన్ ఏంటంటే ఫస్ట్ అందరు వ్యాక్సినేషన్ అయిపోదాం. 100% మనకు 89 అబౌవ్ వ్యాక్సినేషన్ అయిపోయింది. నౌ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ 59 అబౌవ్. ఈ 59 18 కూడా అందరూ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు వ్యాక్సినేట్ కావాలని నా కోరిక. ఎందుకంటే మేము ఫస్ట్ క్లాస్ కూడా అట్లనే బాగా హెల్దీగా తీసుకున్నాం. అంటే తొందరగా వ్యాక్సిన్ కావాలని మా స్టాఫ్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఎర్లీయెస్ట్గా వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ టాస్క్. తర్వాత ఈ టాస్క్ కూడా మేము అందరం వీఆర్ టేకింగ్ ఈ చిన్న టాస్క్ లాగా తీసుకుంటున్నాము. తొందరగా వీల్ కంప్లీట్ ఇవ్వాలనే ఫస్ట్ డే వీఆర్ ట్రయింగ్ టు కంప్లీట్ 600 డోసెస్. అంటే ఇట్లనే ఇదే వేగంలో చేసేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నగర్ పిఎస్సీలో 100 అంటే ఈ ఇచ్చిన టార్గెట్ అయినా కానీ ఉన్న జనాభా ఇప్పటికి కూడా 59 అబౌవ్. మిగిలిన కూడా చూస్తాము, అది నా బాధ్యత. సెకండ్ నేను చెప్పిన చిన్న చిన్న మాస్క్ అనేది, హ్యాండ్ వాష్ అనేది, తర్వాత రెగ్యులర్ డిస్టెన్స్ పాటించడము, మాస్ గ్యాదరింగ్ కోసము అవాయిడ్ చేయడం, ఇది పాటించాలి. ఇందుకోసం ఎందుకంటే ఇంతకుముందు లాగా లాక్డౌన్ అది పోవద్దంటే చిన్న చిన్న విషయాలు మనం పాటించడం అనుకోండి ఆటోమేటిక్గా ఈ తర్వాత ప్రాబ్లమ్స్ కాకుండా ఉంటుంది. నా బిఎస్సీ నా నగర మండలం జనాలకు కోరేది ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్, మేము చెప్పిన గైడ్ లైన్స్, మా ఐఎన్ఎంస్ ఆశా చెప్పిన గైడ్ లైన్స్ మీరు ఫాలో కాండి. వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారంగా పనిచేయండి. వాళ్ళు ఇప్పుడు అందరం మేము మన గవర్నమెంట్ నుంచి మేము కష్టపడి ఏంటంటే మీకు జనాలకి మన సర్వీస్ ఇచ్చిన జనాలకి ఏం ప్రాబ్లం కాకుండా ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అందుకోసం ప్రివెంటివ్ మెజర్స్లో ఫస్ట్ పాటిద్దాం. ఇంకొకటి వ్యాక్సినేషన్ ఆల్రెడీ మన చేతిలో ఒక ఆయుధం ఉన్నది, అది వాడుకుందాం. 100% వ్యాక్సినేషన్ విత్ చెప్పిన ప్రికాషన్స్ చేయండి. ఆటోమేటికల్గా వీ విల్ విన్ అగేన్స్ట్ థర్డ్ వేవ్ ఆల్సో. థ్యాంక్ యూ. సదాశివనగర్ మెడికల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కామారెడ్డి, మనకు వ్యాక్సినేషన్ భాగంగా ఫస్ట్ డోస్ 100% కంప్లీట్ చేస్తున్నాం టార్గెట్ ఇచ్చినదాన్ని. తర్వాత సెకండ్ డోస్ 98% కంప్లీట్ చేసేస్తాము, 2% మిగిలింది. మనకు నగర్లో, నగర మండలంలో, నగర పిఎస్సీ మండలంలో వచ్చిన 15 గ్రామాలు ఉన్నాయి. ఈ 15 గ్రామాల్లో 15 డేస్
వ్యాక్సినేషన్ అనేది ఫస్ట్ డోస్ 100%, సెకండ్ డోస్ వచ్చేసి 98% కంప్లీట్. ఎందుకంటే మా టార్గెట్ ఒకటే ఉండే ఫస్ట్ నుంచి, మన నగర్ అనేది ఇనాగ్రేషన్ పాయింట్ ఉండే. ఇక్కడ ఏంటంటే జనవరి 2020 ఇనాగ్రేట్ చేసి అప్పటి నుంచి కష్టపడేది ఒకటి ఏంటంటే అందరు వ్యాక్సినేట్ కావాలని, మన విత్ హెల్ప్ ఆఫ్ ప్రెస్ మీడియా, తర్వాత పొలిటికల్, తర్వాత మన జనాలు అందరు సహకరించిన తర్వాత 100% వ్యాక్సినేషన్ అనేది మనం కవర్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ కొత్త వాళ్ళకి మైక్రాన్ వస్తుందని దాంతో కొరకైనా ఇంకొకటి ఏంటంటే మనము వ్యాక్సినేటెడ్ ఉండాలని 15 to 18 ఇయర్స్ కూడా టార్గెట్ మనం వీఆర్ స్టార్టింగ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశాము. దీని భాగంగా నగర్ 1600 మనం టార్గెట్ ఇచ్చాము. మా ఉన్న పరిధిలో హై స్కూల్స్, లెగ్ టీచర్స్, తర్వాత కాలేజెస్ ఈ పరిధిలో 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు వచ్చే వాళ్ళకి అందరు కోరేది ఏంటంటే అందరు వచ్చి యూనివర్సిటీలోనే వ్యాక్సినేషన్ అని ఇవ్వాలి. దీని భాగంగా ఇవాళ దాదాపు 600 అబౌ 50 మిలియన్స్, 500-600 బెనిఫిషరీస్ మేము ఇవాళ కోవాక్సిన్ అనేది ఇస్తున్నాం. 15 to 18 గవర్నమెంట్ సప్లై అండ్ గవర్నమెంట్ ఆదేశం ప్రకారం కోవాక్సిన్ తీసుకోవాలి. వీళ్ళకి మేము కోవాక్సిన్ ఫస్ట్ డోస్ ఇవ్వాలి. కరెక్ట్ 28 రోజుల తర్వాత వీళ్ళు ఇవాళ తీసుకున్నది, 28 రోజులు 28 రోజుల తర్వాత వాళ్ళు సెకండ్ డోస్ కోవాక్సిన్ యాజ్ పర్ గవర్నమెంట్.